రాజకీయ నాయకుల అండ ఉన్నవారికే క్రీడారంగంలో అవార్డులు దక్కుతున్నాయని కామన్వెల్త్ టెన్ పిన్ బౌలింగ్ ఛాంపియన్ అబ్దుల్ హమీద్ ఆరోపించారు. అబ్దుల్ హమీద్ ఆదివారం విద్యానగర్లోని మసీదులో మీడియాతో మాట్లాడారు. క్రీడారంగంలో అవార్డుల ఎంపికపై జరుగుతున్న అవకతవకలను సుప్రీంకోర్టుకు విన్నవించామన్నారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు అర్జున్ అవార్డుకు క్రీడాకారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో తెలపాలని క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు అర్జున్ అవార్డులు దక్కే అవకాశం ఉందని ఆయన వివరించారు. నేను గవర్నమెంట్ నాకేం సపోర్ట్ చేయాలి, నా సొంత డబ్బుతో నేను గెలుచుకొచ్చాను. అట్లా సానియా మీర్జా ఎవరికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఎక్కడో కొద్దిగా ఒకరి గవర్నమెంట్ సపోర్ట్ తప్ప గవర్నమెంట్ సపోర్ట్ లేదు. బట్ మెడల్స్ గెలుచుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాధేస్తుంది ఏంటంటే మెడల్ గెలవటం కాదు, పలుకుబడి కూడా ఉండాలి. మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావాలి అవార్డు తీసుకోవాలంటే. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికి అవార్డు ఇస్తారు. లాస్ట్ ఇయర్ అవార్డులో సమీర్ సుహాగ్ అని పోలో ప్లేయర్కి అవార్డు ఇచ్చారు. సమీర్ సుహాగ్కి అతను అవార్డు ఇచ్చారు. నేను ఆ అవార్డు క్వశ్చన్ చేశాను, ఎందుకంటే సమీర్ సుహాగ్ ఈస్ట్ పోలో టీం. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పీఆర్ఓలు ఈరోజు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీక్షలకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని విరమించుకునే వరకు ఆందోళన సాగిస్తామని ప్రైవేట్ హాస్పిటల్స్ పీఆర్ఓ అసోసియేషన్ నేత ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ కొత్తపేట వరల్డ్ క్లబ్ రోడ్ నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుతామని కేంద్రం ప్రకటించే వరకు రాజీలేని ఆందోళన సాగిస్తామన్నారు. ప్రజల యొక్క ఆగ్రహోద్రగ్ధులై నూరున్నారు. ప్రజలందరూ కూడా చాలా బాధగా పడుతున్నారు. వెంటనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సంబంధించి కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే రాజీనామా చేసి ప్రజా పోరాటంలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవిస్తున్నాము. ఈ విధంగా గుంటూరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పీఆర్ఓ అసోసియేషన్ ఈ విషయంలో ముందుండి గత 60 రోజులు బట్టి కూడా ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉన్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన హైదరాబాదులో వామపక్షాల బహిరంగ సభని నిర్వహించి ప్రజా పోరాటాలకు రూపకల్పన చేయనున్నారు. రాష్ట్ర విభజనపై ఉన్న శ్రద్ధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమాదేవి, సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో వామపక్షాలు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్స్ ను రమాదేవి, నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు విడుదల చేశారు. వామపక్షాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా రైతులు, పేదల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు. వర్ణనాతీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో 80% మంది ప్రజలు ఈ ప్రభుత్వాల ప్రధానంగా బూర్జువా పార్టీల యొక్క పాలన తీరుతెన్నులతోటి విసుగడ చెందిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కోరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో 4 వామపక్ష పార్టీల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఈరోజు ఉపాధి సమస్య, అలాగే వనరుల సమస్య, విద్యా సమస్య, అలాగే మహిళల మీద చాలా పెద్ద ఎత్తున అత్యాచారాలు సాగుతున్నటువంటి నేపథ్యం, మైనారిటీల మీద వేధింపులు సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత జాతి యావత్తు ఐక్యతతో అభివృద్ధి సాధన కోసం ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఈ 10వ తేదీన బహిరంగ సభ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. దీనికి పెద్ద స్థాయిలో ప్రజలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. హిందూ కళాశాల కూడలిలో ప్రైవేట్ విద్యా సంస్థల జేఈసీ దీక్షా శిబిరంలో సమైక్య దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు రిలే దీక్షల్లో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం మరోమారు పునరాలోచించుకోవాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆత్కూరి ఆంజనేయులు హితవు పలికారు. ప్రొఫెసర్ శామ్యూల్, పాపిరెడ్డి, హిదాయత్, వైవి సురేష్, సోమి కమల్ కుమార్ తదితరులతో కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆతుకూరి మాట్లాడుతూ సీమాంధ్ర మొత్తం సమైక్య ఉద్యమంలో అట్టుడుకుతుంటే కేంద్రం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు విశ్రమించమని ఆంజనేయులు హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పదవులు అనుభవించి తిరిగి ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే, నిమ్మకు నిగతులుగా చూస్తా ఉంటే సహించేది లేదని కూడా రాజకీయ నేతలు హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సమైక్యంగా సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ ఉద్యమం బాటలో ఉద్యమాన్ని ఉద్దుతం చేస్తాం. అవసరం వస్తే రాజకీయ నాయకులు ఇళ్ళని ముట్టడిస్తే కూడా చెబుతా వస్తా ఉన్నారు. విద్యార్థులతో సంబంధం పాటిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ తెలుగు జాతి కలిసి ఉండాలని ఆలోచన మనం చేస్తే తెలుగు జాతి చీలాలని ఉద్దేశంతో జయపాల్ రెడ్డి గారు కానీ హర్షకుమార్ గారు జయపాల్ రెడ్డి గారు కానీ అక్కడ ఉండే పొన్నాల లక్ష్మణ్ గారు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. కార్యాలయంపై దాడికి పాల్పడ్డ పార్టీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు కారకులైన వారు కాంగ్రెస్ కార్యాలయంపై దాడులకు ప్రోత్సహించడం దారుణమని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. డిసిసి అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, ఉడా చైర్మన్ వనుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయలేని పార్టీలు తమపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. మరి మాకున్న పరిధిలో మా పార్టీలో పెద్దలందరూ కూడా మరి ఈ జిల్లాకు సంబంధించి మా మంత్రులు కాశీ వెంకటకృష్ణ రెడ్డి గారు రాజీనామా చేసి ఉన్నారు. మా శాసనసభ్యులు మస్తాన్ వలి గారు ప్రత్యేకంగా ఒక టెంట్ వేయటం, ఈ 60 రోజుల నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. జేఏస్ తరఫున మా పార్టీ నుంచి కూడా ప్రతినిధివర్గం పాల్గొంటూ అన్ని కార్యక్రమాల్లో, అన్ని ఆందోళన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం. మరి ఈ పరిస్థితిని గమనించకుండా ఈ విధంగా దౌర్జన్యకాండం పాల్గొనడం అనేది ఖండిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరవై 68 రోజులైన ఆగని ఉద్యమం, జిల్లాలో కొనసాగుతున్న ప్రదర్శనలు దీక్షలు. ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యుత్ జేఏసీ, ఉద్యోగుల నిరవధిక సమ్మెతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, అంధకారంలో గ్రామాలు పట్టణాలు. కాంగ్రెస్ కార్యాలయంపై దాడిని ఖండించిన నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్, విద్రోహ శక్తులపై కేసులు పెడతామని హెచ్చరిక. తెలంగాణకు అనుకూలంగా గుంటూరులో వేర్పాటువాదుల సభ, అడ్డుకున్న సమైక్యవాదులు, పరిస్థితి ఉద్రిక్తం, నిర్వాహకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.